ఇప్పుడు జీఎస్పీ మేనేజర్ ని ఆపరేట్ చేయడం ఎలాగో చూడండి. ఇప్పుడు ఇందాక ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ జీఎస్పీ మేనేజర్ మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. ఈ జీఎస్పీ మేనేజర్ లో లెఫ్ట్ సైడ్ అంతా మన డేటా ఉంటుంది, రైట్ సైడ్ అంతా కూడా గవర్నమెంట్ సైట్ లో అప్లోడ్ చేసిన డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రమ్ టు డేట్ మనం ఏదైతే డేటా చెక్ చేద్దాం అనుకుంటున్నాం ఆ డేటు, తర్వాత కింద మనం ఏదైనా ఒక పర్టికులర్ కస్టమర్ ని కానీ ఒక పర్టికులర్ సప్లైర్ కానీ ఫిల్టర్ చేసుకోవడానికి ఇక్కడ కస్టమర్ కానీ సప్లైర్ కానీ అకౌంట్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ ఎస్ కొడితే సప్లైర్లోకి చేంజ్ అవుతుంది, కంట్రోల్ ఏ కొడితే అకౌంట్లోకి చేంజ్ అవుతుంది, మళ్ళీ కంట్రోల్ సి కొడితే కస్టమర్లోకి చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూడాలనుకున్న డీటెయిల్స్ సేల్స్ పర్చేస్ సేల్స్ క్రెడిట్ కార్డ్ పర్చేస్ క్రెడిట్ కార్డ్స్ అలాగే ఏ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ మీకు అక్కడ సెలెక్ట్ చేసి ఈ బిట్వీన్ డేట్ కొడితే కనుక ఈ బిట్వీన్ డేట్స్లో మన లోకల్లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకు 23 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఈ 23 ఇన్వాయిసెస్ మనకి సెలెక్ట్ టు డీసెలెక్ట్ ఏదైనా కొన్ని ఇన్వాయిస్లో మనం అప్లోడ్ చేద్దాం. సపోజ్ ఈ 5 and 6 మనం అప్లోడ్ చేయొద్దు అనుకుంటే ఆ ఇన్వాయిస్ మీద క్లిక్ చేసి స్పేస్ బార్ కొడితే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఈ రెడ్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు ఇవి మనకి సైట్లోకి అప్లోడ్ కావాలన్నమాట. అలాగే దీన్ని మళ్ళీ బ్యాక్ పెట్టుకోవాలనుకుంటే మీరు మళ్ళీ కంట్రోల్ స్పేస్ బార్ ఓన్లీ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మళ్ళీ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇక్కడ బ్లాక్ కలర్లో ఏవైతే ఉన్నాయో అవే మనం ఇక్కడ కింద చేయబోయే అప్లోడ్ కానీ డిలీట్ కానీ మాడిఫై కానీ ఆప్షన్ పనిచేస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కింద ఉన్న ఈ బటన్ని యూజ్ చేసుకోవచ్చు, ఈ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే ఒకేసారి మనకి అన్ని కూడా డీసెలెక్ట్ సెలెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సపోజ్ మనం ఏదైనా కొన్ని ఇన్వాయిసెస్ సెలెక్ట్ చేసి ఇప్పుడు సపోజ్ అప్పుడు నేను ఈ 10 ఇన్వాయిసెస్ వరకు సెలెక్ట్ ఇన్వాయిసెస్ అన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ అన్ని సెలెక్ట్ అయ్యి ఉన్నాయి 23 ఇన్వాయిసెస్ కూడా. సో ఇప్పుడు ఇక్కడ నేను గెట్ అప్లోడ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ కొడుతున్నాను. 23 ఇన్వాయిసెస్ స్టార్ట్ కొడితే ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యూమన్ మిక్స్ స్టడీకి మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ లేదని ఒక ఆప్షన్ స్క్రీన్ వచ్చింది, ప్రొడక్ట్స్ నాట్ హ్యావింగ్ హెచ్ఎస్ఎన్ కోడ్స్. సో ఇక్కడ వచ్చిన లిస్ట్లో మీరు డైరెక్ట్ ఇక్కడే ఎంటర్ కొడితే కనుక దానికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ మీరు దానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ 3004 అనేది ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు హైట్ కొట్టేసి మళ్ళీ అప్లోడ్ కొడితే ఇన్వాయిస్ అప్లోడ్ అయిపోతుంది. అలా వద్ద నాకు నేను ఇక్కడ రాంగ్ కోడ్ సెలెక్ట్ చేశాను అనుకుంటే కనుక మీరు డిలీట్ కొట్టి ఎస్ కొట్టేస్తే ఆ లింక్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మీరు వేరే ప్రోడక్ట్ మళ్ళీ ఎంటర్ కొట్టి ఇంకొక కోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసి హైట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్ట్ అనొచ్చు. ఇంతకు ముందు మీరు ఆ స్క్రీన్ ఎప్పుడైతే వచ్చిందో ఒక ఇన్వాయిస్ కూడా అప్లోడ్ కాదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అని ప్రెస్ చేస్తున్నాను. స్టార్ట్ అని ప్రెస్ చేస్తున్నప్పుడు 23 ఇన్వాయిసెస్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. సో లాస్ట్లో మనకి స్టేటస్ చూపిస్తుంది. ఇప్పుడు మనం 23 ఇన్వాయిసెస్ అప్లోడ్ ఇవ్వమని చెప్పాము కానీ 22 మనకి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. ఒకటి డిఫరెన్స్ ఉంది. ఆ ఒకటి ప్రాబ్లం ఏంటో ఇక్కడ మనం ఓకే కొట్టిన తర్వాత మెసేజ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఈ షాప్ అతనికి ఇన్వాలిడ్ జిఎస్టీఎన్ ఫార్మాట్ అని ఉంది. అంటే ఇక్కడ మనం సాఫ్ట్వేర్లో ఇతనికి ఏదైతే మనం మాస్టర్లో కస్టమర్ మాస్టర్లో ఈ జిఎస్టీఎన్ నెంబర్ ఇచ్చామో అది రాంగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్వాలిడ్ జిఎస్టీఎన్ ఫార్మాట్ అంటే మనకి జిఎస్టీఎన్ ఫార్మాట్కి స్టాండర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 లెటర్స్ కూడా స్టేట్ కోడ్. ఇప్పుడు ఏపీకి వచ్చి 37, తెలంగాణకు వచ్చి 36. తర్వాత 5 లెటర్స్ కంపల్సరీగా ఆల్ఫాబెట్సే ఉంటాయి. తర్వాత 4 లెటర్స్ డిజిట్స్ ఉంటాయి, కంపల్సరీ నెంబర్ ఉంటాయి. తర్వాత 4 నెంబర్స్ కూడా, తర్వాతది కంపల్సరీ ఆల్ఫాబెట్. ఇక్కడ దాని తర్వాత వచ్చేది కంపల్సరీ లెటర్ 1, 2, 3, 4 అని ఉంటుంది. కానీ ఈ జిఎస్టీఎన్ నెంబర్లో ఐ అని కొట్టారు 1 బదులు. అందుకని ఇక్కడ మనకి ఇది ఇన్వాలిడ్ ఫార్మాట్ అని చూపిస్తుంది. తర్వాత ఈ జెడ్ అనేది అన్ని జిఎస్టీఎన్ నెంబర్లో ఫిక్స్డ్, తర్వాత లెటర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ హైట్ కొట్టెస్ ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ అన్ని ఏవైతే మనకి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయినాయో అవన్నీ కలర్ కూడా బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఒకటి మాత్రం మనకి 11 అనేది బ్లూ కలర్లో చేంజ్ కాలేదు, అంటే ఇది అప్లోడ్ కాలేదన్నమాట. సపోజ్ మీరు ఎర్రర్ ఫైల్ మిస్ అయిపోయారు, మళ్ళీ ఎర్రర్ ఫైల్ చూద్దాం అనుకున్నారు, ఇక్కడ ఈ అనే బటన్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ఈ అనే బటన్, ఈ బటన్ క్లిక్ చేస్తే ఇందాక మీరు చూసిన ఎర్రర్ ఫైల్ మళ్ళీ మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ ఇలా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ మనం ఈ జిఎస్టీ నెంబర్ అక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకుని రెక్టిఫై చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ కొడితే ఈ ఒకటి ఏదైతే బ్లాక్ కలర్లో ఉందో ఇది మనకి జిఎస్టీలోకి అప్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి అప్లోడ్ అయిన ఇన్వాయిసెస్ చెక్ చేద్దాం అనుకుంటే ఇక్కడ గెట్ అని కొడితే మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న 22 ఇన్వాయిసెస్ కూడా మనకి డిస్ప్లే వచ్చింది చూడండి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జిఎస్టీలోకి అప్లోడ్ అయిపోయింది. సపోజ్ నేను ఇక్కడ ఈ 1 to 5 డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ 1 to 5 ఇన్వాయిసెస్ నాకు రాంగ్ వేరే నేను మళ్ళీ తర్వాత ఇన్వాయిస్ మాడిఫై చేశాను. ఇవి గవర్నమెంట్ సైట్ నుంచి డిలీట్ చేశారు 1 నుంచి 5 వరకు. సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ 5 మనం బ్లాక్ కలర్లోకి మార్చాం కాబట్టి స్టార్ట్ అని కొడితే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి మన ఇన్వాయిసెస్ 5 సెలెక్ట్ చేసాం, 5 కూడా డిలీట్ అయిపోయింది. మనం సెలెక్ట్ చేసిన ఇన్వాయిసెస్లో ఇవి కూడా గవర్నమెంట్ సైట్లో అన్నట్లో ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ సైట్లో మనం లేనిది ఇక్కడ సెలెక్ట్ చేస్తే అది ఇన్వాయిసెస్ నాట్ ఫౌండ్లో చూపిస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ గెట్ కొట్టండి, మనకి ఇందాక ఆటోమేటిక్గా 5 ఇన్వాయిసెస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది.
సపోజ్ ఇక్కడ మళ్ళీ ఇవి బ్లాక్ కలర్లో మారిపోయినాయి మనకి. ఇప్పుడు ఇక్కడ మనం సపోజ్ ఇదే సేమ్ డేటా మళ్ళీ గెట్ అంటే ఇవి అక్కడ డిలీట్ చేసేసాం కాబట్టి ఇవి మళ్ళీ బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఇక్కడ టోటల్గా సేలు పర్చేజ్ ఇవన్నీ కూడా ఇవే సేమ్ మెథడ్లో మనం డేటా అప్లోడ్ చేసుకుంటాం. అలాగే గవర్నమెంట్ సైట్ నుంచి చెక్ చేసుకోవడం కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఈ బిట్వీన్ డేట్స్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి టైం బీయింగ్ మనకి లాస్ట్ వ్యాట్ ఫామ్లో వ్యాట్ 200 ఫామ్ అని ఒక సమ్మరీ ఫామ్ ఉండేది మనం వాల్యూస్ చెక్ చేసుకోవడానికి. ఆ విధంగా ఇక్కడ సమ్మరీ అని ఒక ఆప్షన్ ఇచ్చాం. ఈ సమ్మరీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ సమ్మరీస్ చూపిస్తుంది. దీనికి ఫ్యూచర్లో ప్రింట్అవుట్స్ ప్లస్ ఇంకా దీంట్లో రెక్టిఫికేషన్స్ ఇంకా ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. సో తర్వాత ఇక్కడ మళ్ళీ జనరల్ కొడితే బ్యాక్ వచ్చేస్తాం. సో ఇక్కడ హైట్ జిఎస్పీ అని కొడితే కనుక మనం ఓన్లీ లోకల్లో డేటా చెక్ చేసుకుంటున్నప్పుడు హైట్ జిఎస్పీ కొట్టేస్తే ఈ స్క్రీన్ పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే షో జిఎస్పీ కొడితే మళ్ళీ బ్యాక్ కనిపిస్తుంది. అలాగే హైడ్ అవర్స్ అని కొడితే ఈ లెఫ్ట్ సైడ్ హైడ్ అయిపోయి మనకు ఓన్లీ జిఎస్పీకి సంబంధించి కనబడుతుంది. ఇప్పుడు ఈ డేటా అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే కంపల్సరీగా మిగతా ప్రాసెస్ అంటే జిఎస్టీఆర్ 1, 2, 3, 4, 5 ఏవైతే ఉన్నాయో ఆ ఫైలింగ్ అంతా కూడా మనం గవర్నమెంట్ సైట్లో ప్రాసెస్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది, http://asp.dakshinsouth.com. ఇది క్లిక్ చేస్తే కనుక మీరు ఆ సైట్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఇక్కడ ఇందాక మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని యూజ్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత జిఎస్టీఆర్ రిమైనింగ్ ప్రాసెస్ అప్రూవల్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంటుంది. అక్కడ ఇందాక మనం 17 bills అప్లోడ్ చేసాం. సో 17 bills ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ అవుట్వర్డ్ సప్లైస్ అంటే మన సేల్స్కి సంబంధించిన సేల్స్ డీటెయిల్స్. అలాగే ఇన్వర్డ్ సప్లైస్ అంటే మనకి మనకు వచ్చిన పర్చేస్ డీటెయిల్స్. ఇప్పుడు ఇక్కడ ఇన్వాయిసెస్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి 17 invoices కింద డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు పెర్ పేజ్కి ఇక్కడ మనకి 10 entries కనిపిస్తున్నాయి. సపోజ్ ఎవరికైనా కనుక ఎక్కువ బిల్స్ ఉంటే ఇక్కడ పెర్ పేజ్ ఎన్ని బిల్స్ కావాలని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 100 సెలెక్ట్ చేశాను. 100 సెలెక్ట్ చేస్తే ఇక్కడ 100 bills మనకు ఉంటే కనుక డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసి 17 ఉన్నాయి కాబట్టి 17 డిస్ప్లే అయినాయి. ఇప్పుడు ఎట్ టైం ఇవన్నీ సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక మనం ఇక్కడ ఈ సెలెక్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే అన్ని ఇన్వాయిసెస్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. అలాగే బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ డీసెలెక్ట్ అయిపోతాయి. ఇవి సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ టాప్లో యాక్షన్లో డిలీటు యాడ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక మనం అక్కడ ఏవైతే ఆప్షన్స్ చూసామో అవే సేమ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు అప్రూవ్ అనే బటన్ ఉంటుంది అన్నమాట. ఈ అప్రూవ్ అనే బటన్ సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇవి గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళిపోతాయి. సో మళ్ళీ దానికి ఏదైనా కొన్ని మనకి ఓటీపీ పాస్వర్డ్ అది ఆ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు తర్వాత ఇక్కడ ఇక్కడ చిన్న మీకు వేరే ఆప్షన్ వస్తుంది ఇక్కడ రిటర్న్స్ ఫైలింగ్ అని. అక్కడ క్లిక్ చేసినప్పుడు అక్కడ జిఎస్టీఆర్ 1 and 2 అని ఉంటుంది. ఇక్కడ అది క్లిక్ చేస్తే ఈ జిఎస్టీఆర్ మీరు ఫైలింగ్ చేస్తే కనుక అక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. దీనికి సంబంధించి మరొక డీటెయిల్డ్ వీడియో తర్వాత రికార్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి జిఎస్టీఆర్ మేనేజర్ని ఆపరేట్ చేయడానికి కావాల్సిన హెల్ప్కి సంబంధించిన వీడియో. ఇప్పుడు అలాగే సేమ్ మనకి జిఎస్పీ మేనేజర్లో కూడా హెల్ప్ వీడియోస్ అని ఇక్కడ లింక్ ఇచ్చాము. ఇది క్లిక్ చేస్తే మనం ఏవైతే లింక్స్ క్లిక్ చేసామో వీడియోస్ ఇచ్చామో వాటికి డైరెక్ట్గా సైట్ ఓపెన్ అయ్యి మీరు అక్కడ దీనికి సంబంధించిన హెల్ప్ని మళ్ళీ చూసుకోవడానికి కుదురుతుంది.